నమస్తే వెల్కమ్ టు మానం టీవీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న నేపథ్యంలో పార్టీకి అండగా మేము కుటుంబ సభ్యులు ఈరోజు బయటకు వస్తున్న సందర్భం మనం చూస్తున్నాం ఈ నెల ఐదో తారీఖు నుంచి భువనేశ్వరి గారు పాదయాత్ర చేపట్టబోతున్న నేపథ్యంలో అసలు ఏ విధంగా రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు రైట్ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నందుకు గాను ఆయన తరపు నుంచి మాట్లాడేందుకు అండ్ పార్టీకి ఇప్పుడున్న సిచువేషన్లో ఒక ఉత్తేజం కావాలి కార్యకర్తలు నిరుత్సాహంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని బలోపేతం చేయడానికి ఒక వ్యక్తి కావాలి సో ఆ కుటుంబం నుంచి భువనేశ్వరి గారు పాదయాత్ర చేపట్టబోతున్నారంటూ వార్తలుస్తున్నాయి వార్తలు వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు అంటే సాక్షాత్తు బాలకృష్ణ గారు నంద్యాలలోనే ఆ మాట చెప్పాడు రెండో తారీఖు మా సోదరి ఇట్లా ఎట్లయితే మా బావగారు జైల్లో నిరా చేస్తాడు అదే సమయంలో మా మా సోదరి కూడా నిరాధీక్ష కూర్చుంటారు అన్నారు దాంతోపాటు ఐదో తారీఖు మీరు అన్నట్టు బస్సు యాత్ర చేపట్టడం అనేది ఒక మంచి పరిణామమే ఎందుకంటే సరైన నడిపించే నావికుడు లేనప్పుడు దిక్కుతో వచ్చే పరిస్థితిలో ఉంటారు అదేవిధంగా ఇక్కడ నాయకుడే జైల్లో ఉన్నప్పుడు తన కుమారుడు ఢిల్లీ వెళ్ళి తన తండ్రిని ఎలా అయినా కాపాడుకోవాలని ఆయన ప్రయత్నాలు పాపం ఆయన చేస్తున్నాడు ఇదే సమయంలో నాయకత్వ బాధ్యతలు వచ్చిన అచ్చెన్నాయుడు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఏమైపోయారు ఏమైపోయారో తెలియని పరిస్థితి అటువంటి సమయంలో పార్టీని నెక్స్ట్ జనరేషన్ కాపాడుకోవాలంటే ఈ పార్టీని బతికించుకోవాలంటే ఎవరు కూడా బాధ్యత తీసుకోవాలి భువనేశ్వర్ గారి బాధ్యత తీసుకుంటే మంచిదే ఎందుకంటే బ్రాహ్మీణి గారి రాజకీయాలు రారు అని చెప్పేసి పాపం లోకేష్ గారు నిన్నే చెప్పారు ఆమె ఆమె వచ్చే అవకాశం లేదు ఆమెకి ఇంట్రెస్ట్ లేదని చెప్పి అదే సమయంలో ఎవరు బాధ్యత తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు భారీగా కానీ టీడీపీ శ్రేణులు కావచ్చు లేకపోతే ఏపీ ప్రజలు కూడా నారా బ్రాహ్మీణి గారి వైపు తమ చూపు తిప్పుకున్నారని కూడా మనం చూడవచ్చు ఎందుకంటే మొదటిసారి రాజకీయాల గురించి మాట్లాడిన ఇరవై నిమిషాలైనా చాలా సూటిగా మాట్లాడారు ఆమె బాగా మాట్లాడిన మాట వాస్తవే మాట వాస్తవే మరి చెప్పినట్టు తను ఎక్కడైతే లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోతే రెండో రోజు ట్వీట్ చేసేసి తనకి ఇంట్రెస్ట్ లేదు అన్న మాట వాస్తవంగా తీసుకోలేకపోతున్నారు ఏపీ ప్రజలు వీళ్ళే వెనక్కి లాగుతున్నారు ఇక్కడ ఏమవుతుందంటే ఆమెకు ఉన్న మాట వాస్తవం బ్రాహ్మణి గారు యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ గా హెరిటేజ్ కంపెనీని నడిపిన తీరు వండర్ఫుల్ హెడ్స్ ఆఫ్ ఆఫ్ చెప్పాల్సిందే అదే సమయంలో రాజకీయాల్లో మా మామగారు ఎవరికి అన్యాయం చేయడని ఆమె ఇరవై నిమిషాలు మాట్లాడింది బాగుంది అదే సమయంలో ట్వీట్ చేసి మోగించండి మావయ్య గారికి సంఘీభావంగా సైకో విధానాలకు వ్యతిరేకంగా అని కూడా చెప్పింది ఆమె ట్వీట్ చేసిన అంత ఇంట్రెస్ట్గా ఉండి ఇవి బా ఇవి బాధ్యతలు తీసుకుంటుంది ఒకవేళ చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారు వెళ్ళిన అనే సమయంలో ఒకసారిగా కొద్ది అభిమానుల్లో కావచ్చు కొత్త ఉత్సాహం వచ్చింది వచ్చింది అదే సమయంలో లోకేష్ గారు తనకి రాజకీయాలకు ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు నిరాశ కూడా కలిగింది అదే సమయంలో సరే ఏదైనా వాళ్ళ ఇష్టం కాబట్టి వాళ్ళ ఇష్టం ఆ సమయంలో ఇప్పుడు భువనేశ్వర్ గారు బాధ్యతలు తీసుకుంటే వెనక్ ఉండి నడిపించాల్సిన బాధ్యత బాలకృష్ణదే ఎందుకంటే బావగారు కష్టాలు ఉన్నారు సోదరు కష్టంగా ఉన్నాడు ఒకవైపు అల్లుడు రేపేంటో తెలియని పరిస్థితి ఈ సిచ్యువేషన్లో బాలకృష్ణ గారు ఒక అగ్రెసివ్గా ఈ యొక్క టీడీపీ కేడర్ను ఉత్తేజపరచాల్సిన బాధ్యత ఉన్నది అదే సమయంలో మంచి భరోసా ఇస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎడుదిరిగి అండదండలు ఉంటాయి ఈ పార్టీకి రేపు కలిసి సంకీర్ణంగా వెళ్దామంటున్నారు కాబట్టి ఒక మోరల్ సపోర్ట్ కావచ్చు ఏ విధంగా అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇదే సమయంలో ముఖ్యంగా క్యాడర్ ఆల్రెడీ యాభై లక్షల మంది సభ్యులు ఉన్నారండి టీడీపీకి సమస్య కథ బూత్ స్థాయిలో ఉన్నారు తట్టి లేపేవాడు కావాలి ఇక్కడ తట్టి లేపే వ్యక్తి కనపట్టాల అదే సమయంలో ఆయన భారీగా ఆమె ఆ వయసులో పాపం అసలు రాజకీయాలకు దూరం అసలు మాట్లాడే తీరు కూడా బ్రాహ్మీణులాగా మాట్లాడలేరు కాకపోతే నేర్చుకోవాలి ఇక తప్పదు ఇక బాధ్యత తీసుకున్నప్పుడు కొడుకు భర్త ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా అంటే మూడు సార్లు తన భర్త ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆమె ఎప్పుడు మీడియాలో కనిపించలేదు హెరిటేజ్ సంస్థకు సంబంధించి కొన్ని బాధ్యతలు ఆమె ఉన్నప్పటికీ హెరిటేజ్ సంస్థ తరపు నుంచి కూడా ఆమె ఎప్పుడు మీడియాలో లేరు చాలా మంది భువనేశ్వర్ గారు ఎవరో తెలియదు అలాంటి ఆమె ఈ రోజు రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే తన భర్త తరపు నుంచి తన వాయిస్ వినిపిస్తున్నారు అని అంటే కాస్త ఆ ఆసక్తికరమైన అంశమే ఆసక్తి సానుభూతి అన్ని ఉంటాయి అదే సమయంలో బాలకృష్ణ గారు వెనకుండి నడిపించాలి ఒకళ్ళ లోకేష్ గారు ఒకళ్ళు లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తే ఈ పార్టీని కాపాడాల్సిన బాధ్యత సీనియర్స్ తమ భుజాల మీద వేసుకోవాలి లేకపోతే ఎట్లండి ఎన్నాళ్ళు మీరు ఆ పార్టీ ఉండి వెండిదండగా ఉండి ఆ పార్టీ వాళ్ళు బెనిఫిట్ పొందారు మంత్రులయ్యారు మీరు ఆర్థికంగా స్థిరపడ్డారు స్థిరపడినప్పుడు అదే సమయంలో నాయకుడు కష్టాలు ఉన్నప్పుడు అదే రకమైన భరోసా ఇవ్వాలా లేదా ఇది బాల ఇది ఒక మోరల్గా ఈ యొక్క సీనియర్ నాయకులంతా ఎన్నంటి ఉండాలి వాళ్ళ ఫ్యామిలీ ఎడుదిరిగి పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన అద్వితీయమైన అపద్భాంధువుల ఉన్నాడు కాబట్టి మీరు కూడా మారాలి మైండ్ సెట్ మారి బయటికి వెళ్ళాలి బయటికి రావాలి లేకపోతే అరెస్టులు చేస్తారని భయపడి మీరే అలా ఉంటే మిగతా కేడర్కి ఏ ఏ విధమైన సందేశం ఇస్తారు ఇదే సమయంలో ఫ్యామిలీ మిగతా చాలా పెద్ద ఫ్యామిలీ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా ఈ కష్టకాలంలో వాళ్ళకి చేతులు అందించాల్సిన సమయం ఆసనమైంది కాబట్టి వాళ్ళు కూడా బయట రావాలి కానీ ఎప్పటికప్పుడు మనం మాట్లాడుకోవడమే వాళ్ళు హెల్ప్ చేయాలి సాయం అందించాలి రావట్లేదు అదే అదే ఇక్కడ ఏంటంటే ఈ ఈ విపత్కరమైన పరిస్థితి అసలు కుటుంబం కలిసి వస్తే చాలు అక్కర్లేదు ఆయనకి ఎన్టీ రామారావు గారు దాదాపు పది మంది పిల్లలు అండి ఆయన పెద్ద ఫ్యామిలీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు రావట్లేదు బయటికి ఎందుకు ఎవరు జూనియర్ ఇంటీర్ ఎందుకు రావట్లేదు తెలియట్లేదు వీళ్ళు ఎందుకు రావట్లేదు ఈ పరిస్థితి ఈ విపత్కరమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారే ఊహించాల కళ్ళలో కూడా ఊహించలే ఈ సిచ్యువేషన్ వస్తుందని లేకపోతే నెక్స్ట్ జనరేషన్ కూడా తయారు చేయాల ఇప్పుడు పాత రక్తం పోయి కొత్త రక్తం రావాల్సిన అవసరం ఉన్నది సమకాలీన పరిస్థితులు బట్టి అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తేనే రాజకీయాల్లో నిలబడగలం అది ఏది జనసేనలో ఉన్న అగ్రెసివ్ ఏది ఇప్పుడు ఉన్న జనసేన అదే కదా ఇప్పుడు వాళ్ళు ఆయన మద్దతిచ్చి అంత బహాటంగా మద్దతు ఇచ్చినప్పుడు మీరు కనీసం థ్యాంక్స్ చెప్పే పరిస్థితి కూడా మీరు లేరు ఎక్కడ అదో ఒక రకమైన అభద్రతాభావం తమ సీట్లు అనే భయం కావచ్చు ఏదైనా కావచ్చు సమకాలీన పరిస్థితులపై ప్రతి సిచ్యువేషన్లో కానీ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఒక మెట్టు దిగి ప్రతి అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు అందిపుచ్చుకుంటున్నాడు అంత అగ్రెసివ్గా మీరు కూడా మారాలి క్యాడర్ మారినప్పుడే మిగతా క్యాడర్కి గ్రావస్ రూట్లో ఉన్న పదమూడు జిల్లాలకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఆ సమన్వయకర్తలకి ఒక భరోసా ఉంటుంది లేకపోతే వాళ్ళు కూడా నిశ్చేజలైపోయి రేపు వాళ్ళలో ఈ యొక్క భయం పెట్టి కేసులు పెట్టి వాళ్ళని కూడా వైసీపీ లాక్కుపోయే పరిస్థితి ఉంది ఆ పరిస్థితి రాకముందే మీరు ఎలర్ట్ కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది నాడు జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు గారు ఎలా వచ్చి ప్రజలతో మమేకమయ్యారో ఈ భువనేశ్వర్ గారు వస్తున్నారు అక్కడ పండిన సెంటిమెంట్ కూడా పండుతుందా ఏమో ఏదైనా జరగచ్చండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఎయిటీ త్రీలో చైతన్య రథం ద్వారా ఒక మంచి అరవై సంవత్సరాల వయసులో ఆయన వచ్చాడు ప్రజల్లో ఉన్నాడు ఎక్కడికెక్కడ అక్కడే స్నానాలు చేయటం ప్రజల్లో ఒక తెలుగువారి ఆత్మగౌరవం కోసం పనిచేశాడు పేదవాడికి పట్టడన్నం బియ్యం ఒక రూపాయికి ఇచ్చాడు ఆ మహిళకు కూడా ఆస్తి అక్క ఇచ్చాడు అటువంటి ఎన్టీ రామారావు గారు బావజలం పాపం ఆయన ఇప్పటికీ కంటిన్యూ చేస్తే టీడీపీ పార్టీని నడిపించిన తీరు మనం అప్రిషియేట్ చేయాలి ఇదే సమయంలో మిగతా కేటర్ కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది సో ఎంత కాదన్నా డబ్బులు వాయించండి అని చెప్పారు నారా లోకేష్ గారు మీకు కనిపించారు ఎక్కడైనా టీడీపీ శ్రేణులు బయటకు వచ్చి డబ్బులు కొట్టినట్టు ఆమె కూడా ఇది తెలిసే ఎంత మంది బయటకు వస్తున్నారు మీడియాలో కూడా పోస్ట్ చేయమంది కానీ అంతగా అంతగా ఎవరైనా సామాన్య ప్రజలు లేకపోతే టీడీపీ అభిమానులు కార్యకర్తలు చేశారు తప్ప టీడీపీకి సంబంధించిన నేతలు ఎవరైనా అంటే మనకి బాగా తెలిసిన ఒక వ్యక్తి ఎవరైనా వాయించడము మనం చూసామా ఢిల్లీలో పాపం లోకేష్ రఘురాం కృష్ణరాజు వేరే పార్టీ అయినా వైసీపీ అయినా పక్కన పాపం వాయించాడండి ఆయనకున్న కొద్ది పార్టీ ఇది కూడా టీడీపీ కి లేకపోతే దౌర్భాగ్య పరిస్థితి కదా అదే ఇరవై మూడు మంది అదే కదా మరి వైసీపీ కూడా చెప్తుంది ప్రస్తుతం టీడీపీ ఉన్న దౌర్భాగ్య పరిస్థితి ఏంటో పార్టీ శ్రేణుల్ని పార్టీ కార్యకర్తని పార్టీ నేతల్ని చూస్తే అర్థమైపోతుంది ఎవ్వరూ మాట్లాడట్లేదు అని సాక్షాత్తు సుబ్బారెడ్డి అన్నాడు మీరు మీకులు లేకపోతే విజయసాయి రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారే దిక్కు అయిపోతున్నారని అదే కరెక్టే ఇప్పుడున్న సిచువేషన్స్ లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే మళ్ళీ చాలా ఈజీ వాళ్ళకి రాజకీయం మళ్ళా అధికారంలో వైసీపీకి కాబట్టి మీరు ఇప్పుడు ఇప్పుడైనా లోపల దాక్కున్న వాళ్ళంతా బయటికి రావాలి భయపడద్దు నీతికి నిజాయితీగా పోరాడండి మీ నాయకుడు పోయినప్పుడు మీరు కూడా ఇట్లా పోతే రేపు రోజు మీకు థర్టీ నైన్ పర్సెంట్ పర్సంటేజ్ రెండు వేల పంతొమ్మిదిలో ఓట్ వచ్చిందనేది కూడా ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చినాయని కూడా మర్చిపోతున్నారు మీరు మీకంటూ ఒక ఓటు బ్యాంక్ ఉంది అది కూడా కాపాడుకోలేని పరిస్థితి ఉంటే పార్టీయే రేపు మనకు కష్టమయ్యేలాగా వాళ్ళు చేసుకుంటున్నారేమో డెఫినెట్గా టీడీపీ ఇప్పుడున్న పరిస్థితికి స్వయంకృత అపరాధం సెకండ్ కేటర్ ని ద్వితీయ శ్రేణి నాయకులను తయారు చేయలేకపోవటం పాత చింతకాయ పచ్చడిలాగా పాత తరాన్నే ఇది చేసుకోవటం కొత్త తరం పాత రక్తం పోవాలి కొత్త తరం వచ్చినప్పుడే మనుగడ ఉంటుందండి డైలాగ్ ఉంటది కదా నాకు దక్కకపోయినా పర్వాలేదు నీకు మాత్రం దక్కకూడదు అని అది అది కనపడుతుంది అది ఇండైరెక్ట్ గా టీడీపీలో అది ఉంటుంది అది పోవాలి అది పోయినప్పుడే పార్టీ మనుగుడికి అవకాశం ఉంటుంది చూద్దామండి ఏం జరగబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి